అంటే ఎవరు వస్తారంట? ఎవరు వస్తారంటే నువ్వు చెప్పాలి ఎవరు వస్తారని. అంటే కొడాలనియరా రాము గారా? కొడాల నాని ఈసారి 150,000 ఓటు మెజార్టీతో గెలుస్తాడు. 150,000 ఓటు మెజార్టీతో బాగా బంపర్గా గెలిచేస్తాడు. ఎందుకంటే 20 సంవత్సరాలు గుడివాడిని అద్దాల మేడగా చూపించారు కదా. గుడివాడలో అద్దాల మేడగా చూపించారు. రోడ్లు సూపర్గా ఉన్నాయి, పరిపాలన సూపర్గా ఉంది, సన్న బియ్యం ఇచ్చాడు. గుడివాడిని పట్టుకుంది మామూలుగా మోడల్కి రాలా. హైదరాబాద్ చిన్న ఐటక్కి గుడివాడ చేశాడు కదా, అందుకనే 170,000 150,000 ఓటు మెజార్టీతో గెలుస్తాడు. రాముగారికి ఎన్ని వస్తాయి? పాపం నిన్నగాక మొన్న వచ్చాడు కదా, 20 సంవత్సరాలు పీకింది ఏంటినా? ఈ 20 సంవత్సరాలు పలానా పీకాడని చూపించమని నేను ఎన్నోసార్లు చెప్పా, రమ్మన్నాం రాలేదు. గుడివాడికి అభివృద్ధి ఏం చేశారని రమ్మని చెప్పాం చర్చిలకి, మరి రావాలి కదా. ఎవరితో అంటే ప్రభుత్వంతోనే. 150,000 కాదు 2 లక్షలు వస్తాయి బాగా. రాముగారికి పాపం రాముగారు మరి చదువుకోలేదు కదా, ఇక్కడ పుట్టలేదు కదా, వాళ్ళకి ఇక్కడ ఎవరు లేరు కదా, ఈయనే ఉన్నాడు. 20 సంవత్సరాలు కానీ పుట్టి పెరిగాడు. 20 సంవత్సరాలు ఈయనే ఉంది. 20 సంవత్సరాలు నాని పుట్టింది, నీకు అర్థం కాల. ఎలక్షన్ అయిన కాదు పుట్టాడు, అంతకుముందు గుడివాడు కాదు కదా. పుట్టుకతోనే రాజకీయాల్లోకి వచ్చారంట. పుట్టు 20 సంవత్సరాలు అయింది ఆయన పుట్టి, నీకు అర్థం కావట్లా. 4-5 ఎంత అండి? 4-5 ఎంత? 20 కదా. ఆ 20 సంవత్సరాలు పుట్టాడు గుడివాడలో. అంతకుముందు ఎక్కడ పుట్టాడు? ఎక్కడైనా ఉన్నాడని తెలుసా? చెప్పు పోను, మీరు చెప్పండి. పలానా దగ్గర ఉన్నాడయ్యా, పలానా దగ్గర తెలుసు మాకు అని చెప్పండి. అంటే గుడివాడలోనే ఉంటాడు, గుడివాడలోనే తిరుగుతాడు అంటున్నారు కదా. ఎవరు? గుడివాడలో, గుడివాడలో ఉన్న 20 సంవత్సరాలు గుడివాడలోనే ఉంది కాబట్టి 20 సంవత్సరాలు పుట్టింది నీ చెప్పింది. అంతకుముందు ఎక్కడ ఉన్నాడు, ఏంటి పుట్టాడా లేదా కూడా తెలియదు. అసలు ఎవరు తెలుసు? 20 సంవత్సరాలు దాటాకి ఎవరికి తెలుసు? నీకు తెలుసా? నీకు తెలుసా చెప్పు. పోనీ ఎవరికైనా తెలుసా అడుగు. 20 సంవత్సరాలు అయింది పుట్టు కుర్రోడు. అక్కడేమో నిన్న చిన్నపిల్లడికి చెప్పారు కదా జగన్, ఆయన పేరేంటి? అవినీష్ రెడ్డా. అవినీష్ రెడ్డి ఈయన ఇద్దరు మొన్న మొన్నే పుట్టారు వీళ్ళిద్దరు. ఆయన ఏమో ఎవరో వివేకానంద రెడ్డి గొడ్డలతో 7 సార్లు నరికారు చూడు, అప్పుడే పుట్టాడు. ఈయన 4 సార్లు గెలిచారు కదా, ఈయన అప్పుడే పుట్టాడు. అది వీళ్ళిద్దరు చిన్నపిల్లలు అనమాట. కాకపోతే ఈయనేమో ఇంగ్లీష్లు మీరు నేర్చుకున్నాడు, ఆయన తెలుగు నేర్చుకున్నాడు, అంతే తేడా. అది ఇంగ్లీష్ ఎలా ఉంది కొడాలి? ఇంగ్లీష్ సూపర్. ఇంకేంటి, ఇంకంతకంటే ఇంగ్లీష్ ఎవరు బాబు? రాష్ట్రానికి పబ్లిక్ సీట్ అవ్వాలంటే రాష్ట్రానికి పబ్లిక్ సీట్ అవ్వాలంటే ఎవరంటే ఏంటి, ఇంకా ఇంగ్లీష్ మంత్రి అని అంటారు. అంటే దానికి ఇంగ్లీష్ అంటే ఏంటి, బూతుల మంత్రి, అదే ఇంగ్లీషు, ఇంకేం కాదు. అన్ని ఇంగ్లీష్ చదివిస్తాడు. ఎలా ఉంది కూడా గుడివాడ? ఎలా ఉంది గుడివాడ? సూపర్ ఉందని చెప్తున్నాగా, బ్రహ్మాండం ఉంది. ఈసారి 2 లక్షలు ఓట్ల మెజార్టీతో వస్తాడు నాని. 2 లక్షలు 1 లక్ష కాదు, 2 లక్షలు కాదు మళ్ళీ. నేను చూసావు కదా ర్యాలీ, నేను చూసావు కదా ర్యాలీ, సూపర్ సక్సెస్ అవ్వాలా ర్యాలీ. నిన్న ర్యాలీలో కొడాలని గారు నిన్న ఫోటోలు పెట్టారు కదా. ఎన్టీఆర్ ఫోటోలు పెట్టారంటే ఎన్టీఆర్ ఫోటో పెట్టకపోతే దానికి 20 సంవత్సరాలు జీవితం లేదు. ఆ ఎన్టీఆర్ ఫోటో మా సీనియర్ ఎన్టీ రామారావు గారు ఫోటో పెట్టాడు కాబట్టి ఆ 20 సంవత్సరాలు ఆయన కోట్లు వేశారు. ఆ ఎన్టీ రామారావు ఫోటో పెట్టకుండా ఉట్టు జగన్ రాజశేఖర రెడ్డికి పెట్టుకోకుండా ఎన్టీ రామారావు పెట్టుకోకుండా జగన్ ఫోటో పెట్టుకొని గెలమను ఎన్నెందుకు? రెండు తీసి మనం జనానికి రమ్మను. బీసీలకి ఏం చేశాడు, ఎస్టీలకి ఏం చేశాడు, మైనారిటీలకు ఏం చేశాడు చెప్పు, దానికి సమాధానం చెప్పమను. ఇప్పుడు ఆయన గెలవక ముందే ఎన్టీఆర్ గారిది పెట్టుకొని అందరికీ కుట్టు మిషన్లు కానీ కళ్ళజోళ్ళు కానీ కాలు లేని వాళ్ళకి వీల్ చైర్లు కానీ ఇచ్చాడు అంటున్నారు, దాని ఎలా వస్తుంది? ఎవరికి ఇచ్చారు? ఎవరికి ఇచ్చారు? ఏది ఒకసారి ఒక్కళ్ళని చూపించమను, మేము చూపిస్తాం ఎవరికి. ఈ 2 సంవత్సరాల్లో వెనగల రామగారు ఏం చేశారో మేము చెప్తాం. అభివృద్ధి పరార రకం కావని లేబర్కి ఉపయోగపడడం కానీ ఏదైనా కానీ 20 సంవత్సరాలు ఎవరికేం ఇచ్చారు చూపించమను. 2 సంవత్సరాల్లో ఈయనది ఏం చూపిస్తారో రమ్మను, మేము చూపిస్తాం. ఆయన 20 సంవత్సరాలు ఇదిలో ఆయన ఏం చూపిస్తారు చెప్పమను. అంటే రామగారిది ఏ విధంగా అభివృద్ధి జరిగిందంటే? ఏ విధంగానే అభివృద్ధి జరిగింది? ఒకటి రెండు ఏముందో, ఇప్పుడు పంట కాలువలు ఉన్నాయి. ఆ పంట కాలువలు చేయవలసింది ఎవరో? మినిస్ట్రీ అయ్యి నువ్వు చేయాలి, బాధ్యత నీది. అట్లాగే పలానా పల్లెటూరులో 3 మంది నీళ్ళు లేక చచ్చిపోయారు, ఎవరు చేయాలి? ఒక మినిస్ట్రీ చేయాలి. మరి అది అభివృద్ధి కాదా? కాలాలు తాగడం అభివృద్ధి కాదా? బోర్లు తీయటం అభివృద్ధి కాదా? నేను కాదు చెప్పేది, ఆ టౌన్ ఎక్కడైతే అభివృద్ధి చేస్తే వాళ్ళ దగ్గరికి వెళ్తే ఆ ఊరోళ్ళు చెబుతారు ఎవరు ఏం చేశారు అనింది. అంతేగాని మన మాటలు ఎవరు డప్పు కొట్టుకుంటే సుఖం ఉంది? డప్పు కొడతాం కాదు, పనిలో ఉండాలి. 20 సంవత్సరాల కానీ ఏం చేసావు? బీసీలకి ఎస్సీలకి ఇల్లు పంపిణీకి ఇల్లు కట్టించాం జగన్మోహన్ రెడ్డి. ఏ ఇల్లు కట్టించారు? ఏ ఇల్లు కట్టించారు చెప్పు.
చెప్పు నువ్వు. అంటే ఆయన చెప్పాడు ఏ ఇల్లు పలానా అని చెప్తాను. కిట్కో ఇల్ల, కిట్కో ఇల్ల ఎవరి ప్రభుత్వంలో వచ్చాయి? ఎవరి ప్రభుత్వంలో వచ్చింది? మరి ఈ అమ్మమ్మ గుడి సొమ్ములో ఇల్లు ఇచ్చారని చెబుతారేంటి? ఆ టీడీపీ టీడీపీ ప్రభుత్వంలో కూడా ఎలాగొచ్చింది? ఒక మున్సిపల్ చైర్మన్ ఎల్వర్ శ్రీనివాసరావు గారు మన దగ్గర రాబట్టి, అంతకుముందు రా వెంకటేశ్వరరావు గారు కూడా ఇదవబట్టి మన గుడివాడికి ఏమంటే ఇట్టగే సంగతి అని చెప్తే, ఆయనతో పాటు పాదయాత్ర నేను కూడా చేశా. ఆయనే కాదు కొడాలి నానే కాదు చేసింది, మా వార్డు ప్రజలు కూడా చేశారు. అందుకని మా వార్డు మట్టు గుడిపించాడు. ఇది ధనియాలపేటనే ఒక రోడ్ వేయలేదు, ఒక ఏ వేయలేదు. మా వార్డుకి మా అన్న ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం ఉండేటప్పుడు రోడ్లు వేసాం, స్తంభాలు వేసాం, లైట్లు ఎక్కడ పెడితే అక్కడ, మళ్ళీ మంచినీళ్ళ పైపులు. ఆ పైపులు కలెక్షన్ ఇవ్వటానికి నీకు శాతమాట కాలకపోయింది. పైపు నీళ్ళు మంచినీళ్ళకి జగన్ గారితో మాట్లాడి రోడ్లకి డబ్బులు శాంక్షన్ చేయించారు. ఎవరు చేయించారు? తెలుగుదేశం ప్రభుత్వం ఉండేటప్పుడు చేసిన డబ్బులు ఇప్పుడు ఈ ఖర్చు పెడుతున్నారు. అందుకని వీళ్ళు బాబు సోమంలో ఈ జగన్ డబ్బులేం కాదు. అయ్యి అప్పుడు ప్రభుత్వం ఉండే టైంలో ఆ డబ్బులు ఉంటే ఆ డబ్బులు వీళ్ళు ఉపయోగించుకుంటున్నారు. అంతేగాని ఈ ప్రభుత్వంలో ఈ ప్రభుత్వం పలానా డబ్బులు తీసుకొచ్చారని చెప్పండి. ఆ ఎంపీ ద్వారాగా ఏది ఆ బ్రిడ్జినో, ఆ బ్రిడ్జి ఒకటి, అది కూడా తెలుగుదేశం ప్రభుత్వం శాంక్షన్ అయ్యింది ఆ బ్రిడ్జి కూడా. కాకపోతే ఎలక్షన్ టైం వచ్చింది, కోడ్ వచ్చిందని అది ఆఫ్ చేశారు. అది ఆఫ్ చేసేటప్పుడు ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చింది, అదే స్కీము ఇచ్చారు. అంతేగాని వీళ్ళు ఇచ్చిందేం కాదు. కొడాలి నాని గారు పొద్దున్నే వాకింగ్ చేస్తూ సరదాగా అందరు జనాలతో కలిసి మాట్లాడుతూ వాళ్ళ కష్ట సుఖాలు తెలుసుకొని వాళ్ళకి ఏమైనా ప్రాబ్లం ఉంటే తీరుస్తున్నారు అని చెప్పి అంటున్నారు. దాన్ని చూసావు ఎక్కడైనా? అంటే గుడివాడ ప్రజలు కొంతమంది చెప్తున్నారు. కొంతమంది కాదుగా, ఏ మీ రోడ్డు వచ్చారా వాకింగ్కి? వాకింగ్ ఎక్కడ చేస్తారు మీకు తెలిసే పోనీ చెప్పు. ఆయన ప్యాలెస్లో చేసుకుంటాడు, బయటికి కనిపించుకోకుండా. అది ఎప్పుడైనా స్టేడియం దగ్గరికి వచ్చి వాకింగ్ చేశారేమో అడగండి ఎవరినైనా. ఎవరినైనా అడగండి చేశారేమో. అంటే ప్రతి ఏరియాలో వాకింగ్ చేస్తారని చెప్పి ఎక్కడా ఎవరైనా కనిపించారని అడుగుపోను. నన్ను వెళ్ళే ఏరియాలో ఎవరైనా కనిపించారేమో అడుగుపోని. ఏముంటుందే ఆట, ఎలక్షన్ టయానికి ఆడుకుంటాడు అంతే, ఏమీ లేదు దీంట్లో షో. వీళ్ళు కూడా ఏం చేస్తారంటే మా వాళ్ళు కొద్దిగా మెయింటెన్స్ తేడా మూలన అదే క్యాచ్ చేసుకొని ఆయనకు ఉన్నదేంటి, వీళ్ళకి లేదేంటండి. కాకపోతే మెయింటెన్స్ ఆ నైట్ మా వాళ్ళని కొన్ని బార దిగుతాడు. వీళ్ళు అది గమ్మిన పిచ్చోళ్ళుగా మా వాళ్ళు పిచ్చోళ్ళు ఒక ఇష్యూ చెప్పాలంటే అది క్యాచ్ చేసుకున్నాడు అంతే, ఏమీ లేదు. ఈసారి మటుకు అది కూడా జరగదు. ఈ 20 సంవత్సరాలు కానీ జనం చూసారుగా పిచ్చోళ్ళు ఏం కాదు జనాలు. రాము గారు వెనకాల డబ్బులు ఉన్నాయి, అందుకే అంతమంది జనాలు ఆయన వెనకాల తిరుగుతున్నారు. ఓటింగ్ టైంలో ఆ ఓట్లన్నీ కొడాలి నాని గారికే పడతాయని చెప్పారు. ఈ 20 సంవత్సరాలు జనం ఎవరికి వేశారు? ఎవరు వెనకమంటున్నారు జనం? ఎవరి దగ్గర ఉన్నారు? మరి 4 సార్లు నువ్వు గెలవగా, 4 సార్లు గెలవ కదా జనం నీ దగ్గర ఉన్నారు కాబట్టి గెలిచాను అంటున్నావు. డబ్బు అని నువ్వు డబ్బు ఖర్చు పెడతావు. ఇప్పుడు ఇంకా ఖర్చు పెడతావు, మామూలుగా ఖర్చు పెడతావు. ఓటుకి 15,000 రూపాయలు చొప్పున ఇచ్చి కొంటాడు. ఇప్పుడు ఎంత మెజార్టీతో గెలుస్తారంటారు? ఎవరు రాము గారు గెలిచిన లెక్క అయితే 15 నుంచి 30 వరకు ఉంటుంది.